జయశంకర్ భూపాలపల్లిలో కల్తీని అధికారులు కటకటాల పాలయ్యారు. రేగొండ మండలంలో నకిలీ ఏసీబీ అధికారిగా చలామణి అవుతున్న పత్తి శ్రీనివాసను పోలీసులు అరెస్ట్ చేశారు. రేగొండ మండల పంచాయతీరాజ్ ఏఈకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఏఈ ఫిర్యాదు చేయడంతో పెట్రోలింగ్ లో ఉన్న ఎస్ఐ కృష్ణప్రసాద్ సిబ్బందితో అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించారు. కనపర్తి మండలం వీణవంక గ్రామానికి చెందిన ప్రతి శ్రీనివాస్ అలియాస్ వెంకటేష్ అవినీతి అధికారిగా చలామణి అవుతున్న అధికారులను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులపై ఇప్పటికే 11 కేసులున్నట్లు డీఎస్పీ సంపత్రావు తెలిపారు. శ్రీనివాస్ అని చెప్పి ఏఈ పంచాయతీరాజ్ గారు ఒక దరఖాస్తు ఇవ్వమండి. ఏంటంటే అతనికి ఏసీబీ హైదరాబాద్ జీడీ ఆఫీస్ నుంచి చోటి జీడీ ఆఫీస్ నుంచి ఈ మీద 35 దానికి దాని కొంత అమౌంట్ 150,000 రూపాయలు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాం. ఆ అకౌంట్ నెంబర్లో ఇస్తే నేను ఏంటంటే ఎంక్వైరీ క్యాన్సల్ చేస్తాము, నేను గ్రూప్ మీటర్ మీద రాస్తాను అని చెప్పి ఇతని ఫోన్ కాల్స్ వస్తే ఇతనికి అనుమానం వచ్చి పోలీస్ వారికి వచ్చి ఈ పోటీ దరఖాస్తు దాని మీద ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈరోజు రేగొండ ఎస్ఐ కృష్ణప్రసాద్ వాళ్ళ స్టాఫ్తో కలిసి చిట్టాల క్రాస్ దగ్గర మీటింగ్ చెక్ చేస్తుంటే అందాల 11 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి అనాస్పదంగా కనబడి మీరు పోలీసు యూనిఫామ్లో చేసుకుని ప్రాధాన్యత తీసారు దెబ్బలుట్టుకొని మంచి విచారించగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి కిషోర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్. స్వప్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటు నకిలీ ఏసీబీ అధికారి లీలలను మాత్రం ఇటు పోలీసులు గుట్టురట్టు చేసిన పరిస్థితి ఉంది. ఇటు రేగొండ మండలంలో ఇటు పంచాయతీరాజ్ ఏఈ ఫిర్యాదు మేరకు ఇటు సంబంధించి నకిలీ ఏసీబీకి సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఇటు మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. ఇటు గత కొంతకాలంగా పత్తి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇటు ఒక కనుపర్తి సంబంధించి గ్రామం కనుపర్తి మండలం వీణవంక సంబంధించిన వ్యక్తి నకిలీ ఏసీబీ అవతారం ఎత్తి ఇటు ఏదైతే పేరు మార్చుకొని వెంకటేష్ అనే పేరుతో అధికారాన్ని బెదిరిస్తూ ఇటు డబ్బులు వేసి వసూలు చేస్తున్న వైనం మాత్రం వెలుగులోకి వచ్చింది. కాగా రేగొండ మండల కేంద్రంలో పంచాయతీరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే ఇటు పోలీసులు ఇతని పైన కూడా విచారణ చేపట్టి వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి కూడా 20,000 నగదులు, 2 సెల్ ఫోన్లు ఇటు అతనిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఇటు ఇప్పటికే డీఎస్పీ సంపత్రావు మాత్రం వెల్లడించిన పరిస్థితి. ఇతనిపై ఏదైతే శ్రీనివాస్ అనే వ్యక్తిపై ఇప్పటికే 11 కేసులున్నట్లుగా కూడా డీఎస్పీ సంపత్రావు తెలిపారు. అదేవిధంగా ఏసీబీ మరియు మావోయిస్టుల పేరు ఎవరికైనా ఫోన్ చేసి ఇటు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయాలంటూ కూడా ఇటు ఇప్పటికే ఇటు పోలీసులు మాత్రం సూచిస్తున్న పరిస్థితి మాత్రమే కనబడుతుంది. మనం ఇటు శ్రీనివాస్ ఇప్పటికే అదుపులోకి తీసుకొని ప్రస్తుతమైతే ఇటు ఇతను చేస్తున్న దాదాపు ఏసీబీ నకిలీ ఏసీబీ అవతారం ఎత్తి ఏ ఆఫీసర్ ను బెదిరించారో ఆఫీసర్లు కూడా ఇటు దగ్గరలో ఉన్న ఆ పోలీస్ స్టేషన్ లో కూడా ఇతనిపై ఫిర్యాదులు మాత్రం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. స్వప్న, థ్యాంక్ యూ కిషోర్.